హాయ్ హలో, వెల్కమ్ టు V96 ఎంటర్టైన్మెంట్. నేను మీ సౌమ్య. ఈరోజు మన ముందు అన్న చౌదరి మేడం గారు ఉన్నారు, డాక్టర్. ఒకసారి మాట్లాడదాం. చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ డయాబెటీస్, దీనికి సంబంధించి మేడం ఏమంటారో కనుక్కుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రస్తుతం డయాబెటీస్ చాలా మంది బాధపడుతున్నారు, అసలు ఎందుకు ఈ డయాబెటీస్ అనేది వస్తుంది? చిన్న చిన్న పిల్లల్లో కూడా మనం చూస్తూ వస్తున్నాం చిన్నప్పటి నుంచే, ఎందుకు అట్లా అంటారు? ఈ డయాబెటీస్ అనేది బాడీలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా లేదా తక్కువగా ఉంటే డయాబెటీస్ అని అంటారు. ఓకే. సో కొంతమందికి ఏంటంటే బై బర్త్ వస్తుంది. ఓకే. కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలోనే వస్తుంది. సో ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటీస్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఓకే. సో ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ఏంటి అని అంటే, ఎవరైతే ప్రెగ్నెంట్ అయి ఉంటారో మదరు, సో ఆ మదర్ బాడీ అనేది లోపలున్న బేబీకి సరిపోయినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోతే దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటారు. ఓకే. సో ఇదేంటంటే ప్రెగ్నెంట్ టైంలోనే వస్తుందండి, ఆఫ్టర్ డెలివరీ తగ్గిపోతుంది. సో ఇది ప్రాబ్లం ఏమి ఉండదు, బట్ కొంతమందికి బై బర్త్ వస్తుంది. సో బై బర్త్ వచ్చి వాళ్ళని జీవితాంతం పీల్చి పిప్పి చేస్తుంది ఈ డయాబెటీస్. దీన్ని జువైనల్ డయాబెటీస్ అంటారు. సో బై బర్త్ వచ్చే డయాబెటీస్ని. సో ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా డయాబెటీస్ ఉన్న పేషెంట్ జనాభా లెక్కలు రాస్తారు కదా, సో ఆ కౌంటింగ్లో చూస్తే సెకండ్ ప్లేస్లో ఉంది మనకి ఇండియా. ఓకే. అంత ఎక్కువ మంది ఉన్నారు డయాబెటీస్తో బాధపడే వాళ్ళు. ఇదేంటంటే ఎక్కువగా వచ్చేది స్ట్రెస్ లెవెల్స్ పెరిగినప్పుడు ఇది ఎక్కువ వస్తుందండి. ఇది డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఒకటి. ఇంకొకటి, షుగర్ కంటెంట్ ఎక్కువగా తింటుంటారు, సో దానివల్ల వస్తుంది. వేస్ట్ ఫ్యాట్ బాడీలో ఎక్కువగా ఉన్నా కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే. సో అది కాకుండా కొంతమందికి వంశపారంపర్యంగా ఉంటుంది, సో దానివల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏదైనప్పటికీ కూడా ఈ డయాబెటీస్ వచ్చినా కూడా దీని మనం న్యాచురల్గానే క్యూర్ చేసుకోవచ్చు, భయపడాల్సిన పని లేదు. ఓకే. ఏంటంటే కొంతమంది ఏదన్నా ఇంట్లో కానీ లేదా వాళ్ళ పర్సనల్గా కానీ లేదంటే ఫ్యామిలీ పరంగా కానీ ఏదన్నా చిన్న ఇష్యూస్ వచ్చాయనుకోండి, దాని గురించి వాళ్ళు బాగా డిప్రెషన్స్లోకి వెళ్తారు. అవును. ఒక మనిషి ఎప్పుడైతే డిప్రెషన్స్లోకి వెళ్తారో, స్ట్రెస్కి గురవుతారో, నిద్రపోకుండా వాళ్ళు అదే ఆలోచనతో ఉంటారో, ఆ ఈ లక్షణాలు కనుక ఉండి ఆ మనిషి వీటి వల్ల బాధపడుతూ ఉంటే, ఒక డయాబెటీసే కాదండి, వెయిట్ గెయిన్ అవుతారు, ఒబెసిటీ, డయాబెటీస్, అన్ని హెల్త్ ఇష్యూస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి. ఓకే. సో స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి, టైం టు టైం నిద్రపోవాలి, షుగర్ కంటెంట్ ఉండే ఫుడ్ తీసుకోవాలి, బట్ లిమిటెడ్గా తీసుకోవాలి. వయసు పెరిగే కొద్దీ మనం లిమిటెడ్ ఫుడ్ తింటే చాలా మంచిది. ఏంటంటే కొంతమంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తినేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రైస్ తింటామండి, ఇంత తింటాం, సో అది తిన్నా కూడా మనకి తినాలనిపిస్తూ ఉంటుంది, సో అది సరిపోదు. ఏంటంటే రైస్లో ప్రోటీన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కొంచెం. మనకి ఎంత తిన్నా తినాలి తినాలి అని అనిపిస్తుంది, కానీ పొట్ట అనేది ఫిల్ అవ్వదు మనకి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, బాసంతి రైస్ ఉంటాయి. సో బాసంతి రైస్ మనం కొంచెం తింటే తిన్నట్టుగా అనిపిస్తుంది చూడండి. సో దాంట్లో కొంచెం ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్ కంటెంట్ బాగుంటుంది. సో అందుకని చెప్పి ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు బాసంతి రైస్ యూజ్ చేయండి. అది కూడా ఆఫ్టర్నూన్ తింటే చాలు. ఆ రైస్ కుక్ అయ్యేటప్పుడు కొంచెం దాల్చిన చెక్క అండ్ 2 నల్ల మిరియాలు అండ్ 2 లవంగాలు, ఇలా 2 వేసుకొని, ఇంత చిన్న చెక్క ముక్క దాల్చిన చెక్క వేసుకొని కనుక రైస్ కుక్ అయ్యేటప్పుడు వేసుకుంటే షుగర్ కొంచెం ఉన్నా కూడా ఆ రైస్లో అదనేది తగ్గుతుంది. ఓకే. సో మనకి ఈ బాసంతి రైస్ తీసుకుంటే చాలా మంచిది, విటమిన్ B12 కూడా ఉంటుంది. ఓకే. సో అది, సో ఈ బాస్మతి రైస్ తీసుకోవడం వల్ల ప్రజెంట్ ఈ బాస్మతి రైస్ కాకుండా ఇలా డయాబెటీస్తో బాధపడేవారు ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు మ్యామ్ ఇంకా? ఓకే. డయాబెటీస్తో బాధపడే వాళ్ళు ఫస్ట్ షుగర్ని కొంచెం తినడం తగ్గించాలి. ఫస్ట్ తినండి, బట్ లిమిటెడ్గా తినాలి. ఓకే. సో షుగర్ కన్నా కూడా స్వీట్ ఉండేది బెల్లం. సో బెల్లంలో ఐరన్ కంటెంట్ కూడా బాగుంటుంది. చాలా మంది ఐరన్ బాడీ మీది అది ఇది అంటారు, జెంట్స్ని కానీ లేడీస్ని కానీ, అంటే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది షుగర్ బెల్లంలో. సో బెల్లంలో కూడా తాటి బెల్లం ఉంటుంది. సో ఈ తాటి బెల్లం తింటే షుగర్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది, ప్లస్ ఐరన్ ఉంటుంది, డయాబెటీస్ ఉన్నా కూడా ఇది తగ్గిపోద్ది తాటి బెల్లం. సో ఈ తాటి బెల్లంతో టీ
టీ గానీ కాఫీ గానీ తాగొచ్చు, స్వీట్స్ గానీ చేసుకోవచ్చు, బాగానే ఉంటది. ఇది ఒకటి. ఇది అదే విధంగా ఫ్రూట్స్ తీసుకుంటే బనానా, గ్రేప్స్, దానిమ్మ, సో ఇవి అవాయిడ్ చేయండి. ఓకే. వెజిటేబుల్స్కి వస్తే వీళ్ళన్నీ తినొచ్చండి. ప్రతి వెజిటేబుల్ తినొచ్చు. ప్రతి వెజిటేబుల్లో ప్రతి ఒక్కొక్క వెజిటేబుల్లో ఒక్కొక్క విటమిన్ ఉంటుంది. కాకపోతే డయాబెటీస్ ఎక్కువగా ఉండి కొంచెం ఫాస్ట్గా కంట్రోల్లోకి న్యాచురల్గా రావాలనుకునే వాళ్ళు మాత్రం బీరకాయ, సో బీరకాయ అండ్ కాకరకాయ, గోరుచిక్కుడు, సో ఈ మూడు చాలా పవర్ఫుల్. సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ 3 వెజిటేబుల్స్ని రెగ్యులర్గా రోజుకు ఒక వెజిటేబుల్ని తీసుకున్నా, లేదా ఈ 3 వెజిటేబుల్స్ని మిక్స్డ్ కర్రీ ఇలా చేసుకొని తిన్నా కూడా డయాబెటీస్ అనేది పూర్తిగా కంట్రోల్లోకి వస్తుంది. లేదంటే ఈ 3 వెజిటేబుల్స్ని వీళ్ళు కొంచెం కుక్ చేసుకొని ఆయిల్ లేకుండా ఏం లేకుండా నార్మల్గా వాటర్లో కొంచెం కుక్ చేసేసుకొని దాంట్లో కొంచెం పెప్పర్ సాల్ట్ వేసేసుకొని ఉదయం బ్రేక్ఫాస్ట్ కింద తీసుకున్నా కూడా డయాబెటీస్ అనేది వీళ్ళకి తెలియకుండానే పూర్తిగా తగ్గిపోతుంది. ఓకే, పూర్తిగా. ఓకే. సో ఇది దీనితో పాటు ఇంకా తినగలిగిన వాళ్ళైతే ఉదయాన్నే ఒక గ్లాస్ వాటర్లో మెంతులు ఉంటాయి కదా, సో మెంతుల్ని ఒక స్పూన్ మెంతుల్ని ఒక గ్లాస్లో వేసి వాటర్ పోసేసుకొని మూత పెట్టేసి ఉదయాన్నే అదే వాటర్ని కొంచెం వేడి చేసేసుకొని తాగితే చాలా మంచిది. సో మెంతులు ఏవైతే ఉంటాయో తాగిన తర్వాత వాటిని పారేస్తూ ఉంటారు. సో వాటిని పారేయకుండా అలా నవిలేస్తే కూడా చాలా మంచిది. ఎందుకంటే ఎప్పుడైనా తీపిని చంపే ఆయుధం ఏది అని అంటే చేదు, చేదు అండ్ వగరు. సో ఈ రెండింటిని మనం మన శరీరానికి ఇస్తే సో తీపి మీద షుగర్ మీద అవి ఫైట్ చేసి కంట్రోల్లోకి తెస్తాయి. ఓకే. దీనివల్ల మనం కొన్ని కొన్నిసార్లు షుగర్ గురించి బాధపడకుండా నేచురల్గా క్యూర్ చేసుకోవచ్చు. నేచురల్గా. ఇంకా మీరేం సజెస్ట్ చేస్తారమ్మా మీ దగ్గర ఆయుర్వేదిక్ పరంగా? నేనైతే కొన్ని ఆయుర్వేద మూలికలు తెప్పించి సో అవి మేము ఆ పౌడర్స్ చేసిస్తాను. యాక్చువల్లీ నేను మొన్న సుమన్ టీవీ వాళ్ళకి చూపించాను కూడా, సో చాలా మంది పేషెంట్స్ అవి తీసేసుకున్నారు, కంట్రోల్లోకి వచ్చిందని చెప్పారు. సో ఇప్పుడు కూడా నేను మీకు లైవ్లో చెప్తాను, దొరికితే తెచ్చుకోవచ్చు వాళ్ళు హెర్బల్ షాప్స్కి వెళ్ళి, లేదంటే నాకు కాల్ చేసినా నేను పంపిస్తాను. ఫస్ట్ వేప, ఉసిరి, పొడపత్రి, అలోవీరా, జీరా, అశ్వగంధ, శతావరి, నేరేడు గింజల పౌడర్, సో వీటికి తోడు ఇంకొన్ని మేము యాడ్ చేస్తాము ఆయుర్వేద మూలికలు. సో ఇప్పుడు ఇవన్నీ హెర్బల్ షాప్స్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ పౌడర్స్ అన్నీ దొరుకుతాయి. ఈ పౌడర్స్ హెర్బల్ షాప్లోకి వెళ్ళి తీసేసుకొని అన్నీ వచ్చేసి ఒక 50 గ్రామ్స్ మిక్స్ చేసేసుకొని పెట్టేసుకుంటే మినిమం ఒక 4-5 మంత్స్ వస్తుంది. మేమైతే 250 గ్రామ్స్ ఇస్తాను నేను పేషెంట్స్కి. నేను తెప్పించేవి కూడా క్వాలిటీ ఉన్న మూలికలు తెప్పించి మేము చేపిస్తాను. సో ఆ పౌడర్స్ నేను మంత్ వచ్చేసి 250 గ్రామ్స్ ఇస్తాను ఒక్కో పేషెంట్కి. సో వాళ్ళకి 1 మంత్లోనే ఈ పౌడర్ వాడుకుంటే షుగర్ అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఎక్కువగా ఉన్న వాళ్ళకి. సో ఆఫ్టర్ 3 మంత్స్ కొంతమందికి పూర్తిగా తగ్గిపోయిన కేసెస్ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే బై బర్త్ ఉంటుంది. అవును. సో బై బర్త్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇన్సులిన్ వాడుతూ ఉంటారు. సో ఇన్సులిన్ వాడే ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ పౌడర్ నేను చెప్పిన విధంగా 1 మంత్ యూజ్ చేస్తే ఇన్సులిన్ అవాయిడ్ చేయొచ్చు, చేశారు కూడా. సో ఇన్సులిన్ తీసేసి నార్మల్గా ఇంకా నార్మల్ ఈ పౌడర్ యూజ్ చేయొచ్చు. సో ఆఫ్టర్ 3-4 మంత్స్ పూర్తిగా ఇన్సులిన్ యూజ్ చేసే వాళ్ళు ఇన్సులిన్ రిమూవ్ చేసి ఈ పౌడర్ని కూడా ఒక 3-4 మంత్స్ తర్వాత ఆపేయచ్చు. ఓకే. సో ఇలాంటి కేసెస్ వచ్చాయి. డయాబెటీస్ అనేది ఫస్ట్ తినే ఆహారం ద్వారానే మార్చుకోవాలి. ఏ హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేదు, ఏ ఇన్సులిన్స్ అవసరం లేదు, ఏ మెడిసిన్స్ మనకు అవసరం ఉండదు. మనకి ప్రకృతిలో దొరికే వాటితోటి సేకరించి మనం పౌడర్స్ చేసుకొని వాటిని ఉదయాన్నే గోరువెచ్చని పాలతో నేను చెప్పిన ఈ పౌడర్ని నేను కలుపుకొని తాగితే డయాబెటీస్ అనేది టోటల్గా క్యూర్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మేడం చెప్పిన పౌడర్ ఏదైతే ఉందో ఒకవేళ మీకు అవైలబుల్ లేకపోయినా కూడా కింద కనిపిస్తున్న ఈ స్క్రోలింగ్ నెంబర్కి మీరు కాల్ చేస్తే డెఫినెట్గా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేడం ఇస్తారు. ఇఫ్ ఇన్ కేసు మీకు అది దొరకకపోతే మేడం దగ్గర మెడిసిన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు మేడంని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.